పూర్తిగా ఏ దేవాలయమే జరిగినా, ఏ దేవాలయమే హిందూ దేవాలయమే జరిగినా, క్రైస్తవ దేవాలయమే జరిగినా, ముస్లిం దేవాలయమే జరిగినా, వారి దేని మీద సరే చరిత్ర తప్పకుండా చర్య తీసుకుంటాం. వారి తాలూకా దేవుల్ని ఎవరి తాలూకా సాంప్రదాయ ప్రకారం వారు వచ్చి పూజించుకోవచ్చు, గౌరవించుకోవచ్చు, తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచే హక్కు కానీ, ఎదుటి వాళ్ళని దూషించే హక్కు కానీ ఎవరికీ లేదు. దాని మీద మాత్రం ఉపేక్షించేది లేదు. తీసుకున్నారు, తీసుకోపోయిన వెంటనే తీసుకున్నారు. వెంటనే మా మంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ వెంటనే తీసుకుని దాని మీద చర్య తీసుకోమని ఆర్డర్ చేసింది. కొంతమందిని దాని మీద అరెస్టులు చేశారు. ఇంకా ఇంకా దాని మీద దర్యాప్తు జరుగుతున్నాయి. వాస్తవాలు ఏంటనేది మా మంత్రి గారు చెప్పారు. మళ్ళీ ఎందుకు మా మళ్ళీ దాని మా పునఃస్థలం కానీ దానికి అవసరం కానీ వాళ్ళు వాళ్ళకి ఏం జరిగాయో ప్రభుత్వం చెప్తుంది. తెలుగుదేశం మాట మాట నమ్మి మీరు మాట్లాడకండి. తెలుగుదేశం మాట పూర్తిగా మోసం, మాయా, దగ దోపిడీ, ఈ నాలుగు తెలుగుదేశం పార్టీ నాలుగు లక్షణాలు. ఆ లక్షణాలు పెట్టుకొని మమ్మల్ని అంటారు కదా, మోసం, దగ దోపిడీ కూడా చెప్పాను మాయా.